గుడ్ మార్నింగ్. ఈ గుడ్ మార్నింగ్ తాగట్టే ఉంది కానీ నీకేమైనా గుడ్డు కదా? అదే కళ్ళకేం బాగానే ఉన్నాయి, మొన్ననే పని చేయించాను కూడా. అలాగా చూడు, వాటి సాల్టీస్ జనం మేసేసిపోయిన తక్షణం నీ టేబుల్ క్లీన్ చేయించాలని తెలియదు నీకు? అసలు శుభ్రం లేకపోతే ఈ హోటల్ కి నీకు ఖచ్చితంగా రానే కాదు. నీకేం గుర్తు లేదు? లేదండి. బాయ్ సార్, జనం మేసేసిపోయిన తక్షణం టేబుల్ క్లీన్ చేయించాలని తెలీదు, గుర్తు లేదు. కుర్తి ఇక్కడ చూడు. ఇదేమైనా రోజు అమ్మడి తిరిగి ఊరుకు కనుకున్నావా? నీకు ఇష్టం వచ్చింది పెట్టడానికి? ఇది ఎంత జాతి కుక్క? ఇదే మాత్రం కుక్క కుక్కే కదండి. దాంతో ముప్పు రెండు పళ్ళు రాలిపోయి అంత కండ కావాలా? మన అప్పుల కోసం మనం పోరాడాల్సిందే. అవును, ఎప్పుడు వచ్చి అయితే చచ్చావురా. ఈ రథము వచ్చి తింటే తాను ఎప్పుడు ఏదో ఒక రోజు ఇచ్చి పెడుతుంది. ఇక లాభం లేదు, వీళ్ళందరికీ ఫోన్ చేయాల్సిందే. బంగారం అని ఇక్కడ తిరుగుతాయా? ఎస్, లతా లతా షిప్పింగ్ కంపెనీ ప్రొపరేటర్. ప్రొపరేటర్ కదయ్యా, మాట పెట్టి అమ్మకం గుర్తుపట్టలేవా? బొమ్మ నడిస్తే లతమ్మ గారు, నింపాదిగా మాట్లాడితే ప్రొపరేటర్ గోపి గారు, ఆవరిస్తే మేనేజర్ హనుమంతు. చంద్రబాబు తెలుసుకోవా? చంద్రబాబు ఇంతకీ తమరు మహాత్మ. మాట పెట్టి ఆడవాళ్ళకి ఎట్లా సొంత హోటల్ మేనేజర్ పెద్దారాయి. నువ్వా? నేనేదో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అనుకున్నాను. ఏమిటి విశేషం? అంత గట్టిగా కొడుతున్నావు. నేను కొట్టడం కాదు మహానుభావ, మీ లతమ్మ గారు మా సర్వర్లో కొన్ని చాలా శాంపుగా కొట్టింది. గుట్టి సర్వర్ అంతా పైకి తీసుకుంటున్నా. నేను సర్దేస్తాను అనుకో, ఇంతకీ హోటల్స్ ఐటమ్స్. నా పరికే ఎన్ని ఐటమ్స్ తినాలి హోటల్? అలాగే ఉంటుంది ఐటమ్స్. నేను ఇప్పుడే వచ్చి ఆర్పిస్తాను. చూడండి, కొత్త చిత్రం చేశాను. దీనికి సరి అయ్యే పేరు పెట్టిన వాళ్ళకి 115 బహుమానం. ఎందుకంటే చెప్తాను, నేను చెప్తాను. ఎవరు ఇల్లు చెప్తాను, చెప్తానండి. పైన రాసో సార్, కింది దగ్గర ఆ బాబు తడుస్తూ కూడా ఈ పాప తడవకూడదని దంపరపుతున్నాడు. ఇటువంటి కేవలం ప్రభుత్వం ఎవరు చేయడం సార్? మీలాంటి వర్త. అందుకని ఆ బాబు మీరు ఈ పాప మీ చెల్లాయి లతమ్మ. నా చెల్లాయి లత నేను లేని ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఆమెకు తల్లి తండ్రి అన్ని నేనే పెంచుకుంటూ వచ్చాను. అతను ఏమిటి? అదే సార్, మీరు లతమ్మ గారికి కోపం కాబట్టి రోజుకోకూడదు. ఇంటి మీద ఇంటి మీద కంపెనీ
ముప్పై రెండు కోట్ల కింద కలగడం ఆ ఒకరు మీరు నాతో మాట్లాడి సరే మాట నా పనులు కనుక్కోండి ఇన్నాళ్ళు నా చెల్లెల మీద ప్రేమనైతే సార్ మీరు అంటే కానీ చెప్తాను మన పక్క చిన్నవాడికి ఏం గొప్పలున్నా ఏమో అవన్నీ మన పక్క కట్టుకుంటే అందుకని పట్టారు ఏం చేస్తారు నేను మోసారిపోయాను ఇప్పుడు నేను చెప్పినంత విన్నావుగా తప్పకుండా తప్ప మీరు తప్పని ఏమంటారండి పెంకి ఇంకే తప్పకి మనం ఏదో తప్పని చెప్తూ పెట్టాలి తప్ప తప్పకుండా రకం జమ్మ మాట్లాడేసారు ఆవిడ అడిగిన ప్లేట్ ఫ్రైన్సీ ప్లేట్ ఫ్రైన్సీ మనం వారికి నాయకు నిన్నే కుట్టేస్తానమ్మా బాస్మతి సీత జాకెట్ తీసుకొచ్చివమ్మ అలాగే గారు ఈ వయసులో మీరు ఎందుకమ్మా ఇంత కష్టపడతాం రోజంతా బట్టలు పడితే ఏమాత్రం డబ్బు వస్తుందమ్మా ఏం చేయమంటాను రవి బాస్మతి చూస్తే చిన్నప్పుడు అబ్బాయి బియ్య పూర్తి చూసే వెళ్తున్నా నేను సిద్ధం చేస్తాను ఆ తర్వాత వాడికి ఏదన్నా ఉద్యోగం దొరికి బాస్మతి పెళ్లి చేస్తానంటే నాకు ఇంకేం దిగులు ఉండదు ఇక్కడేంటి లేదు లేదే అమ్మ పుట్టడో నేను సార్ చుట్టున్నా అమ్మ డబ్బులు ఇచ్చేసేమా కొత్త అమ్మ కొత్త వస్తుంది అలాగే ఇలాగే పాడుకుంటాను పలుకలేని వలపులన్నీ పాటలు దాచుకుంటాను ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను ఈ సంగీతమే నా జీవితం సంగీతమే నా ఊపిరి చక్రవర్తి అమ్మా ఇక నుంచి అన్నయ్యకు సంగీతమే పళ్ళల్లో ఉంటే తాన్నే తింటాడు దాంతోనే పడుకు నింపుకుంటాడు ఈ సంగీతమే పెడుతుందా బాబు నువ్వు చదివి పాస్ అయి ప్రయోజకులు అయితే మన కష్టాలన్నీ గట్టిపుతాయి పిచ్చేస్తున్నావా ఏదో వేయ సమయం తోడనట్లు ఇది కూడా మన కుటుంబ పురుషులకు ఏమైనా సహాయపడుతున్నావో సాయం చేస్తున్నావంటే నేను గాలి కట్టాను అయ్యో చలారి నువ్వు తెలుసో తెలియదు చూడు మనం కలిసాం మేడలో మా కోసమని హారతి కర్పూరంగా ఎలా హరించకపోతున్నాడో చూడు నేను మిషన్ పుడతానంటే వినిపించుకో రాత్రి పదిలు పనిచేయబట్టి నీకు అనారోగ్యం పిచ్చితే నా బిడ్డని పోషించుకోవటానికి అనారోగ్యం ఉంటుందా అమ్మా అని అందాక నేనేదైనా ఉద్యోగాలు వచ్చానా నువ్వే పనిచేస్తావు అయినా నువ్వు చేస్తానంటే మాత్రం నీకే విస్తాను నువ్వు పర్మిషన్ ఇస్తే ఉద్యోగం దొరకడం కష్టం కాదు నాకు చదువుకున్న ఒక అమ్మాయి ఉంది దాని ద్వారా ప్రయత్నించి చూస్తాను అన్నమ్మా
పోతే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు బాబు? కానీ తండ్రిని వెతుక్కుంటున్నారు తప్ప నాన్న. ఇక మా సోపాటు నువ్వు ఇక్కడికి రావడం ఎవరైనా చూశారంటే ఇంతకాలం దాచించిన రహస్యం బయటపడిపోతుంది. కొడుకే చెప్పుకున్నారా చేయించిన ఇవాళ దేవత చెప్తే నేను పిలిచాను. అప్పుడు వచ్చి ఒకసారి మన ఇంటి ముందు ఒక పుస్తకంలోకి అడుక్కుంటున్నాను. లత వాడిని చూసింది భయపడిపోయి చెవులు చేసింది. అంతే 3 రోజులు మంచం పుట్టి స్పృహ లేకుండా పడిపోయింది. దయ్యం దయ్యం అంటూ అస్తమానం కదవరించడం మొదలుపెట్టింది. 3వ రోజు తిరిగి వచ్చి అక్కడ నన్ను కౌగులించుకుని నేర్చింది. అప్పుడు నాకు కొత్తగా ఇంటి భయంకరమైన వ్యాధి వచ్చింది. నన్ను చూస్తే అంత ఇక్కడ భయపడిపోతుంది. ఆమె కల్పించకుండా దూరపెట్టింది. మరో ముఖ్యం అది అంత భవిష్యత్తు. ఓసారి ఓ ఇంట్లో పీటల మీద పెట్టాలనుకుంది. ఎందుకో తెలుసా? పట్టణాలు కానుకలు లేదని కాదు, పెళ్లి కూతురు అనాచారి అని కాదు, చదువు సంస్కారం లేదని కాదు. కానీ ఆ తండ్రి ఓ పుట్టులో అదే రోగం నాకుందని తెలుస్తుంది. ఒకరి ఎవరు పెళ్ళాడతారు? నామూనే ఒక భవిష్యత్తులో అసలు కాకూడదు బాబు, అసలు కాకూడదు. మీరు మాకు ఎలా కావాలన్న రహస్యం దొరకని తెలిస్తే వీల్లేదు బాబు, వీల్లేదు. లేక చిన్నప్పటి నుంచి పరిశుభ్రత పెరిగింది. వయసుతో పాటు శుచి శుభ్రత కూడా పెరుగుతాయి కదా. ఈ పరిస్థితిలో దాని తండ్రి ఓ కుష్ఠరోగం తెలిస్తే దాని మనసు ఎంత బాధపడుతుంది. ఎందుకు అన్న దాన్ని తక్కువగా అంచనా వేస్తా. మీకు మాతో ఉండటం ఇష్టం లేదని ఒక మాట చెప్పరాదు, వస్తా మీ దగ్గరికే వచ్చి ఉంటాను. కానీ ఒక్కసారి ఏమిటి, నేను మీ తండ్రిని నీకు తప్ప మరో మనిషికి తెలియకుంటాను. మీ ఇంట్లో ఓ మూల దూరంగా ఎక్కడో ఉంటా, అది మీకు ఇష్టమే. అలాగే మీ ఇష్ట ప్రకారం మీకు చాలా ముఖ్యంగా బాబు ఏమిటో అడిగాయండి. ఈ మహారాయి బాగా చెప్పు పై పెట్టుకుంటాం ఉండకుండా పట్టి కోసం పోల్చుకుంటుంది. మీ మొత్తం నువ్వు బ్రేక్ పెట్టి కూర్చుందా? అక్కడ ఇప్పుడు కేంద్రం చేశాడు అని ఈ సమాజం వ్యాఖ్యలో ఇచ్చే తప్పే అవునులే. నేను కాదు విద్యార్థులకు, జడ్జులకి కన్నా విద్యార్థులకు కూడా ఇంత వేయడం లేదు. వారి దృష్టిలో లేదు, వీరి దృష్టిలో వారు భరించుకోవాలి. గౌత్యులకు పెళ్లింగము వీలింగము రాదు. అందులో ఏ వచ్చిన స్త్రీలింగం యొక్కను పుల్లింగం యొక్కను సరాకు భేదం వచ్చితే అది ప్రస్తుతం అప్రస్తుతం వ్యాఖ్యలు ఇచ్చా ఇది మాత్రం తప్పు. గౌత్యులకు రాదు ఇప్పుడు మంత్రి గారు అనుకోండి. మంత్రి ఈ చిత్రం ఎంత చిత్రం చిత్రం కాదు ఏంటన్నా నా నేతృత్వం ఎంతో అర్థమయ్యేది. ఈ చిత్రం స్థిరీకరించిన వారు ఎవరు చెప్పండి? భయం లేదు. మీరు మా కళాకేంద్రం వారికి సిఫార్సు చేసి
నీ ఉద్యోగం ఇక్కడ పర్మనెంట్ కాబట్టి వంట మాత్రమే బాగా చేస్తే చాలదు, నువ్వు కూడా శుభ్రంగా ఉన్నా. ఒట్టి పోతున్నా ఒకటి రెండు మూడు మూడు వందల ముప్పై రూపాయలు పెంచుతండి. ఈ రోజుల్లో ముప్పై రూపాయలు ఏమి మన పిల్ల అప్పులకి తీరిపోతానమ్మా. ఇప్పటికి ఎంత ప్రయోజనం అయిపోయారు ఆ రోజున సంగీతంతో పడిపో వెళ్తున్నా పైకి చిన్నమ్మా. ఏది ఉద్యోగం చేసుకోవడానికి ఉద్యోగం ఈ రోజు మీ స్కూల్ పైన పాసానికి అడుగుతాను ఉద్యోగం అర్జించుకున్నాను.
వాడే డైలాగే కానీ ఇక్కడ ఏం చేస్తారు అంటే శాంతిని పాటిస్తే చాలా ఇష్టం. అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ నన్ను వినని ఉండలేదు, అందుకని ఇక్కడికి వచ్చి ఒంటరిగా ఉంటున్నాను. ఆ తల్లి ఊరుకోండి, శాంతి కూడా గాయకులే గుంటూ వింటే నాకు బాగుంది. నన్ను కాపాడాలని ఊరుకున్నాను కానీ లేకపోతే మిమ్మల్ని అయినా డాడీ, ఇళ్ళ డాడీకి అందం ఒక బేస్ట్.
అందమైన ఆలోచన తిట్ట తయారై చెప్పిన గొప్పగా ఎదురుకుండా వస్తే నన్న పూర్తిగా అపవాదం కలిగిపోతాను. అలాగే నేను చెప్తాను, నేను తప్పకుండా మాత్రం రెండవ పెళ్లి చేస్తాను. ఆయన రెండో పెళ్లి చేసుకుంటాడట, నా బ్రతికి వెళ్తాను. హలో, గుడ్ మార్నింగ్ మిత్రులారా. మీరు ఎందుకు వచ్చారు నాకు తెలుసు లేదు. మీ అభిమాన సంగీత కోసం డాక్టర్ శ్యామశ్రీ తెలుసు. ప్రఖ్యాత రేడియో గాయకుడు సంగీత స్వాధి అయిన శ్రీ శ్యామసుందర్ గారిని ఉచిత రీతిని సత్కరించాలని ఈ సభ ఏర్పాటు చేసినట్టు మీ అందరికీ తెలుసు. శ్రీ శ్యామ్ సుందర్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మిస్టర్ శ్యామ్ సుందర్, శ్రీ శ్యామ్ సుందర్ అనే పేరుతో పాటలకి శ్రావ్యంగా పాడి సంగీత సామ్రాజ్ స్టూడెంట్ అయిన మన రవికుమార్, ఒక స్టూడెంట్ ఇంత ప్రఖ్యాత గాయకుడు కావటం మనందరికీ గర్వకారం. ఏంటంటే ఆ మనసు చూశారు అది వచ్చి మీరు ఒక మనిషి, మీకు ఒక మనసు. శ్యామ్ సుందర్ నా అభిమాన గాయకుడు మీకు తెలుసు. తెలుసు తెలుసు కూడా కావాలని నేర్పించారు. అవును, ఈ జన్మలో మిమ్మల్ని నేను క్షమించను. కొన్ని వచ్చే జన్మలోనైనా
ఇప్పుడు
నిన్ను చూస్తూ ఉంటే 40 ఏళ్ల క్రితం విషయాలు గుర్తుకు వస్తున్నాయి. మా ఆయన నీలాగే ఉండేవాడు బాబు. కావాలంటే పాపటికి చూపించనా? నువ్వు వద్దు, మీ ఆయన పుట్ట వద్దు. అలాంటే అత్తా బాబు, మా ఆయన నన్ను ఎంత ప్రేమగా చూసేవారని, నువ్వు నా దేవతలే అని ఎప్పుడు దగ్గర తీసుకొని నన్ను ఏమేమో అనేవారు బాబు. ఏంటి బాబు నువ్వు ముసలి దేవు, 40 ఏళ్ల క్రితం కళలు గుర్తుకు తెచ్చుకుని ఏమో చెప్తూ ఉంటే వాళ్ళని సంతోషపరిద్దాం కూడా లేదే నీకు.
చంకి తిన్నావు చిన్ని నాయన ఏమి సిగ్గా కంద గొప్ప చిన్ని పడతాయి నల్ల గొప్ప నేను చెప్పేది నోట్ చేసి వెంటనే టైప్ చేసి పంపించండి. ఏం సార్ చెప్పండి? అమ్మతో అమ్మతో ఎక్కడ చేస్తారు? అమ్మాయి కనిపించు ఇచ్చి రాసి చెప్పారు. రాసిస్తాను సార్. రాసి సార్. అవును సార్. హనుమంతు హనుమంతు ఎక్కడికి వచ్చాడో ఏమో సమయాన్ని కనిపించదు చిచ్చి. ఏమిటి? మీరు చెప్పింది రాశాను సార్. గొప్ప మాట కాదు, రాసి నవ్వుతూ కాదు కానీ నోట్ చేసుకుని చెప్తాను. ఏ అనిపిస్తుంది వెంకటేశ్వరం? దిస్ ఈస్ టు రిమైండ్ యూ అబౌట్ ద అమౌంట్ డ్యూ ఫ్రమ్ యూ. ఐ రియల్లీ రిక్వైర్ పేమెంట్ విత్ బి మచ్ అప్రిషియేటెడ్ థ్యాంకింగ్ యూ యువర్ సిన్సియర్లీ గోపినాథ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ కె వెంకటేశ్వరరావు, మిస్టర్ వెంకటేశ్వర అన్పు, లక్డి కపూర్, హైదరాబాద్. తప్పులే ఉన్నా ఉంటే సర్దేస్తాను లేవు. వెరీ గుడ్, కరెక్ట్ గా సార్. ఎవరైనా మాట్లాడింది? అవును సార్, కొంత పోయింది సార్. ఇది టైప్ చేసి వెంటనే వెళ్ళి ఆపుతుంది సార్. ఓకే సార్. గుండె గుండెతో మాట్లాడతారు. ఏం చేయండి? మీకోసం మీ తల్లి మీ ప్రాణ తలుపు ఇస్తాం. వీరు వాళ్ళని కదా మంచాలతో మట్టిని దాటుకోలేక పైకనేసాం మాట. నువ్వు మట్టిని తీసుకుంటాను. ఇంట్లో కాలు కట్టిన భార్య ఉంటుందా? ఆఫీసులో ఏంటి సార్? సిద్ధ లేదు ఉంది సిద్ధి. అది భార్య, అది ఎప్పుడో పోయింది. దాని విగ్రహం ఇవ్వడం, అప్పుడు భార్యని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ ఆస్తులు సంపాదించడం, మళ్ళీ సీలింగ్ లోపకుండా చూసుకోవడం ఎలా ఉండేది? మరొకటి భార్యనే విడాలి. అంటే దాని విడాదులు మీకు పడ్డారు. పెళ్లి కాలి అదేమంటే పెళ్లి కాదు, నాకు ఆగిపోయింది. దాని మనం మార్చకుండా ఉంటే నా అందరూ అదే తత్వం పోతూనే ఉంటుంది. ఓన్ ప్రతి చోట ఎదుగుతున్నాను. నేను బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. అక్కడ ఏదైనా ఉద్యోగం ఇస్తే నేను డబ్బులనే కాసి ఉద్యోగం కోసం చెప్పు అనుకుంటున్నాను. ప్రకాశిప్పిన చదువులో దైవం తన కోసం పత్రిక ప్రకటించాను. సో నేను దానికన్నా పోదామనుకుంటే నాకు దైవం లేదు. నేను ఏం చేయనండి? ఏమిటమ్మా ఏమి చెప్పండి? స్టాండ్ స్టాండ్ కదా, నేను చెప్పకూడదు. అంత నింపాలి ఉండాలి.
ఇంకా దొరికింది. ముడి తీయడం కానీ వేయడం కాదు మన ఉండాలి చెట్లు పెట్టడానికి. అయితే ఆ ఇంట్లో వంట మనిషి నువ్వేనన్నమాట. అవన్నీ చూసుకుంటే మన అప్పులు తిరిగట్లేదు. అమ్మ మన కోసం అష్ట కష్టాలు పడుతుంటాయి. చూడలేక నేను ఆ పనిలో చేయాలి. నేను చేసిన తప్ప లేదు. నా పక్కన తల్లికి నా కోసం ఎంతో త్యాగం చేస్తాను. మిమ్మల్ని తల్లి నేను ఎంతో గర్వపడుతున్నాను. నా జన్మ సార్థకపోయింది బాబు, నా జన్మ సార్థకపోయింది. అనే బదులు లక్కా షిప్పింగ్ కంపెనీ జనరల్ మేనేజర్ మాట్లాడుతున్నారని తెలిసేగా చెప్పలేవు. ఇది ఇంకా అలవాటు కాలేదు కదా. అసలు కానీ ఈరోజు సాయంత్రం మన సినిమా ప్రోగ్రామ్ ఉంది సార్. ఇక్కడ ఇవ్వాలి రిజర్వ్ చేశాను. మీ పని వంక మీద నా ప్రోగ్రామ్ మార్చకండి. ఏమిటి మీకు ఇచ్చే పని లేదు? ఇలా తొందరపడ్డానికి మిమ్మల్ని జీవితం చేసింది. అప్పుడు చెప్పండి. నిప్పులా కనిపించే నువ్వు నుసిబొగ్గులా ఎంత వికృతంగా తయారయ్యావో చూడము. చిత్రాన్ని తుచ్చివేయగలిగావే కానీ నా మనసులో హత్తుకుపోయిన ఆ దృశ్యాన్ని ఎలా తొలగించగలవమ్మా? పెళ్లిపేట్ల మీద శోభాయమానంగా కూర్చోవలసిన నువ్వు ఎక్కడో ఎలాగో కూర్చున్నావు. ఎంతో ప్రేమతో పెంచిన ఒక అన్న చెల్లెలికి
తల్లి తండ్రి కాలేడని నిరూపించాను. నలుగురులోనూ నన్ను తలెత్తుకోలేకుండా చేశాను. అన్నయ్య, నేనేం చేసినా నువ్వు సమ్మతిస్తావనే నమ్మకంతోనే నేను అలా చేశాను. నన్ను క్షమించు. క్షమించినంత మాత్రాన చేసిన తప్పు మాసిపోతుందా? ఇప్పుడు నువ్వు పూసుకొచ్చిన కలగ్గా మన కుటుంబ గౌరవ మర్యాదలకే ఒక మాయని మచ్చమ్మా. సరే, నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటే ఆ కళంకం ఉండదుగా. ఇదే నీ నిశ్చయమా? అవునన్నయ్య, ఆయన లేనిదే నేను బ్రతకలేను. అమ్మా లత, నీ జీవితం గురించి నేను ఎన్నెన్నో కలలు కన్నాను. చివరికి నువ్వు ఈ నిర్ణయానికి వచ్చావా? సరే, నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. ఎంత ధైర్యం రా నీకు? 10 మందిలో నా పెళ్ళిగాని పిల్లని సినిమాలకని షికారులకని తీసుకెళ్తా? నా మాట చూపించుకోమా, నేను కదమ్మా అమ్మాయి. అదంటే తెలిసే తెలియని పిల్ల, నీ బుద్ధి ఏమైందిరా? అదే నీ చెల్లెలు పరాయి మొగ తీసుకెళ్తే నువ్వు ఊరుకుంటావా? అమ్మా అడుగుమ్మా, మా ప్రకటన వచ్చారు. రండి బాబు గారు, రండి కూర్చోండి. పర్వాలేదమ్మా. బాబు గారు, మీ అంతటి వారు ఈ ఇంటికి మరో బాధ్యతలు మొయ్యాల్సి వచ్చినప్పుడు తలగుడ్డ నడుముకు చుట్టాల్సిందే కదమ్మా. ఆ గర్భ శ్రీమంతి అంత మాట ఎందుకు బాబు గారు? రే, వెళ్ళగొట్టుదైనా అక్కడ నుంచి చూస్తారయ్యా. క్షమార్పణ వేడుకో. క్షమార్పణ ఎందుకమ్మా? ఎందుకేమిటి బాబు గారు, వీడు చేసిన పాడు పనికి. మీకున్న సిరి సంపదలు, ఆస్తి అంతస్తులు వీడు దేనికి సరితోగలడు? ఇలాంటి అనామకుడు తమ చెల్లెలి గారితో. రెండు చేతులు కలిస్తేనే కదమ్మా శబ్దం వస్తుంది. ఇందులో మా లత తప్పు కూడా ఉంది. తెరచి ఉన్న నగల పెట్టెను చూస్తే ఎంతటి విరాజికైనా మట్టి చెలుస్తుందమ్మా. అందుకని మకరందాన్ని మట్టి పురుగు ఆశించి చూస్తా బాబు. మీరేమైనా చెప్పండి, వాడు చేసిన ముమ్మాటికి తప్పు. మీరు దానికి ఏ శిక్ష విధించినా నాకు సమ్మతం. అవును, శిక్షించాలనే వచ్చాను. జీవితాంతం జ్ఞాపకం ఉండిపోయేలాంటి శిక్ష. ఆ శిక్ష ఒక్కరికి విధిస్తే చాలదు, రవికి లతకి కూడా విధించాలి. ఆ శిక్ష ఏమిటో తెలుసా అమ్మా? వాళ్ళిద్దరికి పెళ్లి. బాబుగారు, ఈ గుడిసెకు ఆ గోపురానికి నిచ్చెన వేస్తారా? తప్పే ఉందమ్మా. గోపురం మీద ఉండే పావురం గింజల కోసం గుడిసె దగ్గరకు దిగి రావటం లేదు. అందుకని గుడిసెలో ఉన్న చెత్తా చెదారాన్ని గోపురం మీదకి విసిరేయమంటారా బాబుగారు? మీరు ఆస్తులు అంతస్తుల విషయంలో ఆలోచిస్తున్నారు, కానీ ఇది వాటన్నింటినీ మించిన సమస్య. మీరు సమ్మతిస్తారనే ఆశతోనే నేను ఇక్కడికి వచ్చాను. కాదనకండమ్మా. నన్ను ఇరకాటంలో పెట్టారు బాబుగారు. నా కొడుకు శ్రీమంతులు అల్లుడు అవుతున్నాడంటే అంతకంటే మించిన ఆనందం నాకు ఇంకేముంటుంది. కానీ ఇంకా ఏమిటమ్మా మీ సందేహం? ఏమి లేదు బాబుగారు, వాడితో సమానంగా రక్తం పంచుకునే దాని గురించి ఆలోచిస్తున్నాను. వీళ్ళు శ్రీమంతులు అల్లుడి, అది మామూలంటి కోడలైతే వీళ్ళిద్దరి మధ్యలో అంతస్తులు గోదాలు హెచ్చు తగ్గులే జీవితాంతం బాధపడతారేమోననే భయంగా ఉంది బాబుగారు. ఆ భయమే కారణం అయితే మీ అమ్మాయిని కూడా ఆయనింటి కోడలుగా చేయండి. వీడంటే ఊర పిచ్చ కాబట్టి అంతస్తుల మీదకి ఎగరగలిగాడు. అది పందరంలో ఉండే పక్షిలాంటిదండి. దానికి పెద్ద చదువులా లేవు, ఏదో వంట వార్పు తప్ప మరేం చేత కాదు. అలాంటి దాన్ని ఏ అయిన వాడు చేసుకుంటారు బాబు? మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నేనే చేసుకుంటా. బాబు, ఇప్పటికే మీ మంచితనాన్ని దుర్వినియోగం చేసుకున్నా. ఇంకా నా చెల్లెలి సుఖం కోసం, సంతోషం కోసం నన్ను ఏం చేయమన్నా చేస్తానమ్మా. మీ చెల్లెలి సుఖం కోసం మా పిల్లనిచ్చి చేస్తే దాని జీవితం ఆమె జీవితానికి ఏ లోటు కలదు. ప్రమాణం చేస్తున్నా. కానీ అంతస్తుకు మించిన సంబంధం చేసుకోవటం అనర్థానికే దారితీస్తుంది బాబు. ఐంటి పిల్లని కోడలుగా చేసుకోవచ్చు, కానీ శ్రీమంతుల ఇంటికి పేద పిల్లని కోడలుగా పంపించకూడదు బాబు. దీనిలో భయపడవలసిందే ఉందమ్మా. మా ఇంటి ఆడపడుచు మీ ఇంటికి వస్తుంది, మీ ఇంటి బిడ్డ మా ఇంటికి వస్తుంది. ఈ కుండ మార్పిడి జరిగితే మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి. సరే అనండమ్మా. ఒక క్షణం ఆగండి బాబు, వాళ్ళని కూడా మాట్లాడి చెప్తాను. రవి, నువ్వు అంటావు నా మాటకేం కానీ ముందు సిఐడి చెల్లమ్మ గారి అభిప్రాయం అడుగు. ఏమ్మా నువ్వేమంటావు? అన్నయ్య ఏమంటాడు? బాగుంది వరుస, నిన్నడితే వాణి అడగమంటా, వాణి అడిగితే నిన్న అడగమంటున్నాడు. ఏమిటమ్మా మమ్మల్ని అడిగేది? నీ ఇష్ట ప్రకారం చేయి. మీ ఇష్ట ప్రకారమే కానీ బాబు. మంచిదమ్మా, చాలా సంతోషం, వెళ్ళేస్తాం.
మీరు కో అంటే కోటి మంది కోటీశ్వరుల అమ్మాయిలు మీ ఇంటి ముందు వాళ్తారు కదా, మీరు ఏరే కోరి ఈ వంట మనిషిని చేసుకున్నారేమంటే? నాకు కావాల్సింది కోటీశ్వరుల అమ్మాయి కాదు, వినయం, విధేయత, సంస్కారం ఉన్న గుణవంతురాలు కావాలి. అవుంటే చాలా. అవే కాదు, మీలో వెలకట్టలేనివి ఏవేవో ఉన్నాయి. సొగసు జాబిల్లి వెలుగు నీలోని చూశాను నీ, సిరిమల్లి సొగసు జాబిల్లి వెలుగు నీలోని చూశాను నీ. డ్రామాలో నేను ఒకప్పుడు ఎంత ఇష్టం వేషం చేశాను. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ నేను చాలా బాగా యాక్ట్ చేశానని
నన్ను మెచ్చుకున్నారు. అప్పుడు మా విజయ్ లేదు. వినండి, మా విజయ్ అండి. ఏమేమి ఉంటారు ఇది మీ మనసులో ఒక బూర్ణ పా షాజహాన్ ఎవరే అని. షాజహాన్? నా పేరు చెప్పండి. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు నిజం చెప్పాలి. అయితే ఇంతకాలం అబద్ధం చెప్పా ఉండండి. అది కాదండి, మీ హృదయం ఎట్లు నేను ఒక్కదానిగా ఉన్నాను. అవును, అక్కడ ఇంకెవ్వరికి చోటు లేదు కదా. ఎవరికి? అంటే మీ మనసులో ఇద్దరికి స్థానం. నాన్ సెన్స్, అది ఎలా వీలవుతుంది? ఎందుకు వీలు కాదు? ఎలా వీలవుతుంది అంట, మీ మనసంతా నేనే ఆక్రమిస్తే మీ అమ్మకి ఎలా స్థానం ఉంటుంది? ఎందుకు బాగా ఉంటుంది. ఇదిగో చూడండి, ఈ గ్లాస్ నిండుగా పాలున్నాయా? కనపట్లా. ఈ గ్లాస్ మీ మనసు అనుకోండి, ఈ పాలు నేననుకోండి, దీంట్లో మరొకటి ఏదైనా వేస్తే పాలు పొరలిపోవా? అలాగే పొరలిపోయే పిచ్చిలత పాలల్లో పంచదార వేస్తే పొరలిపో. అయితే మీ అమ్మ మీకు పంచదార అన్నమాట. నేను చెప్పాను, మీరేది చెప్పట్లే, నేను వినక్కర్లే, మీ అమ్మతో వెళ్ళి మాట్లాడదు. నేను చెప్పి నాతో మాట్లాడకండి. ఇది అమ్మ తగ్గుతోందండి. మనుషులు తగ్గకపోతే మానవులు తగ్గుతాయట. అది కాదండి, అయితే మీ అమ్మ ఎప్పుడు ఇలా తగ్గుతూనే ఉంటుందా? బహుశా ఇది క్షయమో. పని ఎక్కువ అవసరం వస్తే ఆటోమేటిక్ గా తగ్గొస్తుంది. పని రాద్దంటే ఎలా రాద్దంట? అలకట కేళ్ళు కళ్ళం తగ్గుతుంటే ఇది నిజంగా టీబీ. శిశు అమ్మా, లత నీ కోసం అని వాడు పప్పులు చేశాను. అమ్మా అమ్మా, ఏమిటమ్మా ఈ అన్యాయం? వారు వచ్చిన మొదలు కళ్ళ కొడుకునే మర్చిపోతా, ముందు రాకో. అదండి, నాకేం అది మీ కోసం ఎంతో ఉంచుగా చేస్తే ఏది ఉందంటే అది నాకు చూడలేదు. ఇలాంటి ప్రజలు వెళ్ళిపోతున్నా మీ ఉల్లిగా లేదండి. ఏంటండి వద్దంటుంటే చెప్పండి.
నేను ఈ పరిస్థితుల్లో ఒంటరి వదిలి ఉంటాను. వారి రోజులు ఆడి వెళ్తాను. ఏం పని మొట్టమొదటిసారిగా ఆఫీస్ పని మీద వెళ్తాను. వాయిదా ఉంటుందని చెప్పాడు. క్షేమంగా వెళ్ళేలా ఉంటుందా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మంటూ తీసుకెళ్తే ఎక్కువ అవుతుంది. అదే నేను ఆలోచిస్తున్నా. ఈ పరిస్థితుల్లో అమ్మ ఒంటరిగా వెళ్ళి తెలవడం అందుకే నువ్వు ఎదురు ఉండే అమ్మని జాగ్రత్త చేసుకో. ఈ లోపల నేను అక్కడే వెళ్ళి ఆదేశం పూర్తి చేసుకొస్తాను. చెప్పి
ఇంట్లో ఉన్న బాధను ఏ డాక్టర్ భరించేది? ఇంకా మనం చూసుకుంటాం.
Thank you.
Thank you.
ఇదిగోనండి మీ డొనేషన్ టికెట్. ఏమిటి, ఏదైనా నాటకమా? కాదండి, దేశరక్షణ నిధికి ఒక మ్యూజిక్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాము. శ్యామసుందర్ అనే ప్రఖ్యాత గాయకుడు పాడతాడు. మీరు తప్పకుండా రావాలి. వెళ్ళొస్తామండి. వస్తామండి. వెళ్ళాలా? వెళ్తే చోట ఇలాగే పాడుకుంటాను. పలుకలేని తలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. పలుకలేని తలపులన్నీ
కూచాను ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. కదిలేనా నన్ను ఇంటి దగ్గర చేర్చావా? ఇదిగో ఓ క్షణం అయిపోతుంది సార్. క్షణక్షణం అంటే అందం పనాదంప తెంపుతున్నావు కదా, ఇంకేదైనా ట్యాక్సీ వస్తుంది చూడ. అదిగో మరో ట్యాక్సీ వస్తుంది, మిమ్మల్ని అందులో పంపిస్తాను. ఉండండి సార్. పంపించావులు మొత్తం పొద్దున ఎవడ మొహం చేశాను కానీ నా ప్రాణాలు చేస్తున్నావు. నా బండి బ్రేక్ డౌన్, నా పాసింజర్ని కాస్త తీసుకెళ్తావా అడిగి చెప్తాను. ఏమమ్మా రమ్మని చెప్పు. మంచిదండి, మీరు ఆ ట్యాక్సీలో వెళ్ళొచ్చండి. రక్షించగానే డబ్బు తీసు. మాట్లాడుకుని కూర్చుంది. నేనెందుకు మాట్లాడాలి? ఆయనే ముందుగా మాట్లాడితే నేను మాట్లాడతాను. భగవంతుడా, నేను మాట్లాడకపోతే ఆయన కూడా చివరి వరకు అలానే వెళ్ళిపోతే. నేను మాట్లాడను. ఆడదానికి అంత అహం ఉన్నప్పుడు మగవాడికి నాకెంటుండాలి? ఎవరింటికి వెళ్ళాలండి ముందు? దానే చెప్పండి. అదేం చెప్తుందో చూద్దాం. డ్రైవర్, ముందు ఆయన ఇంటికి వెళ్ళు. మా ఇంటికే చూస్తుంటే నాతో పాటు దిగెడుతుందా? ఆయన పేరు చూస్తుంటే ఇంటి దగ్గర దిగ్గానే లోపలికి రమ్మని చెప్తున్నారే, పిలిస్తే దిగుతాను. డ్రైవర్, ఆ ఇంటి ముందు ఆపు.
టూ కాటుకు పెట్టి పిలిస్తేనే కానీ దిగవా, సరి చూస్తాను. మీరు పిలవకుండా నేను దిగుతాను. డ్రైవర్ పోనీ. కంగ్రాచులేషన్. ఏమండి మీ తండ్రి కాబోతున్నారు. నీకు నెలటప్పుంది. ఈ సంగతి అందరితో చెప్పాలి, ముఖ్యంగా అయ్యగారితో చెప్పాలి. ఆయన వెంటనే జీతాలు పెంచేస్తారండి. జీతాలు పెంచడం కాదు, ఉద్యోగం తీసేస్తారు. ఈ విషయం బయట చెప్పకూడదు. అదేం కుదరదు. నేను చెప్పేది మీరా ఇక్కడికి ఎందుకు వచ్చారా? మా వాసంతి ప్రశ్న రెండు చూద్దరుగా. అమ్మా చిన్న సందేహం, పాప ఆడా మగ? మగపిల్లవాడే బాబు. అమ్మగారు నాకు కూడా మగపిల్లాడు పుట్టబోతున్నాడు. అమ్మగారు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తాను అనుకోండి. ఈ శుభవార్త అయ్యగారు చెప్పారు. అమ్మగారు డాక్టర్ ఉండండి. ఒక శుభవార్త సార్. సార్ మేము ఆసుపత్రికి వెళ్ళాం సార్. అక్కడ డాక్టర్ గారు అన్నారు. కూర్చోండి సార్. మీరు తండ్రి కాబోతున్నారు సార్. కంగ్రాచులేషన్స్ సేమ్ సాలరీ ఇందు సార్. కంగ్రాచులేషన్స్ సార్. మీకు కూడా ఒక శుభవార్త సార్. ఏంటి? మీరు తండ్రి అయ్యారు సార్. అమ్మగారికి మగపిల్లడు పుట్టాడు సార్. మగబిడ్డ వాసన ఎలా ఉంది? తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు సార్. వాట్ ఎ గ్లాడ్ న్యూస్. హనుమంతు మన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ ఒక నెల బోనస్. ఓకే సార్. మీరు ఇద్దరు మూడు నెలల బోనస్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇది నాకు అప్పుడే తెలుసు సార్. మూడు నెలలు బోనస్. చూడాలి, నా బాబుని చూడాలి. అమ్మా లత ఒక శుభవార్త అమ్మా. అన్నయ్య నేను ఒక మంచి గట్టం చెప్పాను, ఇది విను. ముందు నా వార్త వినమ్మా. నేను చెప్పేది విను అన్నయ్య, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సరే చెప్పు. అడవిలో సీత లవకుతల్ని ప్రశ్నించని తెలిసి కూడా శ్రీరాముడు ఆమెను చూడలేదట. వాక్ పరిపాలనంటే ఆయనకెంత మక్కువ చూడన్నయ్యా, అందుకే ఆయన ఆదర్శ పురుషుడయ్యాడు. ఇక్కడ ఉద్యోగం చేయడం బోనస్ తీసుకోవడం ఆ పవిత్రమైన భార్యాభర్తలిద్దరినీ కలపాలి. మీ వల్లనే అవుతుందండి. అవుతుంది. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళిద్దరినీ కలిపి తీర్థం. ఏమిటి అలా ఏడ్చి? కుచ్చి కుచ్చి అమ్మ కుచ్చి మన బాబు రాజ్యపతి, రాష్ట్రపతి. రాష్ట్రపతి అదే ఇప్పుడు రాజులు గాదు ముక్కలై తరాజుల్లా కూర్చున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి ఒక ముద్ద ముద్ద. నీకోసం మంచి తాయిలం పట్టుకొచ్చాను. కావాలా నానా? దీన్ని అప్పండు అంటారు. అప్పండు ఎలా తినాలో చెప్పను. ఇలా పట్టుకుని ఇక ఇలా తీసి ఇలా తీసి ఇలా తీసి అలా నోట పెట్టు. ఇంత శ్రమపడి ఈ పళ్ళన్ని ఎందుకు తెచ్చారు? మేమా తెచ్చాం? అయ్యగారు ఇచ్చారు, మేము మోసపెట్టేసి. ఇక నాన్నగారు పంపించారా? అవునమ్మా, పాప ఆయన అర్జెంట్ గా చూసేయాలని తీసుకురామన్నారు. అలాగా సరే వెళ్దాం కదండి. అదేంటమ్మా? మరి అయ్యగారు బిడ్డను మాత్రమే తీసుకురామన్నారమ్మా. ఇప్పటికైనా ఆయనకి పిల్లాడిని చూడాలని బుద్ధి పుట్టింది. వీడిని చూడాలనే కదా. సరే తీసుకెళ్ళండి, మేము వస్తామమ్మా. వస్తామా? మరేమానండి, మిమ్మల్ని చూద్దామనే వచ్చామండి. ఉట్టండి, కానీ బిడ్డను చూసేపడు కదండి. ఎందుకండి మీరు ఒక క్షణం ఉండండి, ఓ మాట అలా తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తాను. మా అయ్యగారికి అండి. అది కదండి బాబుని అలా బయటికి తీసుకెళ్ళి ఆడికి తీసుకొస్తామండి కదండి. బిడ్డను చూడాలని అయ్యగారు మనతో చెప్పడే? మనకి ఎక్కడ చెప్పారు? పోనీ బిడ్డే తండ్రిని చూడాలని చెప్పాడు. అయ్యగారు చాలా కోపంగా ఉంటున్నారు. మమ్మల్ని సెలవు తీసుకోమంటారా? మర్యాదగా ఉంచండి.
అన్నయ్య, తండ్రి బిడ్డను చూస్తానంటే పంపించకపోవటం ధర్మం కాదు. ఈ ఒక్కసారి అనుమతించన్నయ్య. చూడండి, బిడ్డను తీసుకొని పడిపోదామా? వాళ్ళు చూశారంటే మొత్తం లేదన్న సార్. ఇప్పుడు మనకుండా బిడ్డను విజయాల్లో పడకబెట్టి మనమే పోదాం. ఇలాంటిదే దానా? నువ్వు వెళ్ళి ఆ బుట్ట పట్ట. ఎందుకు? బిడ్డను చూపించకపోతే పోయాలి, కనీసం బుట్ట అయినా చూపించాలిగా అయ్యారికి. ప్లీజ్ బాను, నీకు రాసిన చెప్పరా. ఏంటి? బిడ్డని బుట్టలో దాచేశాను. మరి ఇంత తేలిగ్గా ఉందా? తేలిగ్గానే ఉంటుంది తల్లి పోలి కదా. ఆరు మంది పూలు ఎత్తుంటుంది. నీకు బిడ్డ పుట్టింది అనుకో, ఏడు ఏనుగులు బరువు ఎత్తుంటుంది. బిడ్డడి అడుగుతాడేమో బాబు. చూసావా బాను, ఆ వెంకటేశ్వర స్వామి లీలను బిడ్డను అందులో పెట్టానా? మామిడి పండుగ మార్చేశాడు. నిన్ను అందులో పెట్టానుకో, కొబ్బరి ఉండలో మార్చేస్తాడు. అవును, బుట్ట బుట్టలాగే ఉంది, బుట్టలో బిడ్డల మాయం ఏడబ్బా. మాయం కలగదు మిస్టర్. ఇక్కడ ఎవరో చవటం లేరని వెళ్ళి వెళ్ళి బాబుతో చెప్పు. ఇలాంటి బుద్ధితో గొప్పని మళ్ళీ చేశారు. రామరామా, మహాప్రభు మాకేం తెలీదు, ఏదో ఆయన ఉప్పు తిన్నాం కాబట్టి విశ్వాసం కొద్ది ఒక్కల్లాగా వచ్చారు. మళ్ళీ ప్రాంతాలకు వచ్చారో మర్యాద దగ్గర గౌరవంగా వెళ్ళండి. గౌరవంగా వెళ్ళండి. రవి, ఏమిటి బాబు ఇది? అన్నిటికీ పేచేయరా? కన్న తండ్రికి కొడుకుని చూసుకోవాలని ఆశ ఉండదు. ఆశ ఉంటే పెళ్ళాన్ని కూడా తన ఇంటికి తీసుకొని తనవి తీయరా చూసుకోవచ్చు. అందుకు నువ్వు నీ భార్య కలిసి ఆ దారి లేకుండా చేశారుగా. ఆ దారి చూపించడానికే వీడు పుట్టాడమ్మా. బంధాలని అనుబంధాలని తెంచేసుకుని తిరిగే తుంటలకు సరైన బుద్ధి చెప్పడానికే భగవంతుడు ఈ వరాన్ని ఇచ్చాడు. వీడిని అడ్డం పెట్టుకుని వాళ్ళ మతం అనుష్ఠానం. అన్నయ్య, ఆయన అలాంటి వారు కాదన్నయ్య. కాదు, మరి అతగా వచ్చింది తీసుకెళ్ళు. నువ్వు నీ భార్యను తీసుకొచ్చావా? నువ్వు కోడలు ఇంటికి తీసుకొచ్చిన మరుక్షణమే అతను వచ్చి దాన్ని తీసుకువెళ్తాడు. అదేం జరిగే పని కాదమ్మా. నేను చెల్లాయిని తీసుకువెళ్ళి అతను కాలమే పడతానని కళ్ళకంటున్నాడు పాప. కానీ వీడిని అడ్డం పెట్టుకుని అతనే వచ్చిన కాలమే పడేట్టు చేస్తాను చూడు. రవి, మీ పంటాలకి పట్టింపులకి పసిపిడ్డేలా దొరికాడు, వండి లేవు. అమ్మాట అమ్మ, నేనే తీసుకెళ్ళి వీడిని చూపించి వస్తాను. గడప దాటే ముందు నీ కొడుకు కావాలో అల్లుడు కావాలో తెలుసుకుని మరి. రెండు కళ్ళల్లో ఏది కావాలో చెప్పమంటే ఏం చెప్పగలను? రవి, ఎందుకు రాన్న నీళ్ళ ఎరకట్టని పెట్టి చంపుతున్నావు? ఇలా ఇవ్వమ్మా, ఈ పరిస్థితుల్లో వీడి తండ్రిని చూసుకునక్కర్లేదు. వీడు నష్టజాతకుడు, దురదృష్టవంతుడై నా కడుపును పుట్టాడమ్మా. మెట్టి నింత నిందల పాలే
Thank you.
నేను
ఎప్పుడు ఏనాడు పన్నెత్తు మాట అనని మీ అన్నయ్య ఈనాడు నిన్ను తప్పుదానికి సిద్ధమయ్యానంటే ఇక చెప్పడానికి నేను అంతగానో తిట్టుకోవచ్చా నెక్కి నీకు నుంచి నన్ను నా భర్తను వేరు చేసిన సార్ ఇక్కడికి వచ్చి నన్ను మా అన్నని వేరు చేయాలని చూస్తున్నావా లేక అంత పాపం లేకపోతే నేనేం బాగుపడతాను నేను ఇక్కడికి వచ్చింది నీ నెల మీద గుర్తించి నీ ఇంటికి తీసుకెళ్ళి నీ తాత్ర బాగా చూడాలన్నమా వాడక్కడ నువ్వుక్కడ పట్టుదలబట్టి కూర్చుంటే మీ కాపు ఎలా సాగుతుందప్ప నా మాట్లాడి నువ్వు ఆ గొప్పలో ఉన్నంత కాలం నేను ఆ గడప దొక్కను ఇది ఆనాడే చెప్తాను ఈనాడు చెప్తున్నా నా నిర్ణయం మారదు నువ్వు పోయే వరకు నాకు మనస్తాతే ఉండదు బాబు గత చెప్పిందన్న కూడా నిజం లేకపోలేదు నేనే వెళ్ళిపోతాను బాబు నేనే వెళ్ళిపోతాను అదే
ఈ వయసులో ఎక్కడికి పోయి ఒక ఆశ్రమంలో పరిగెత్తా ఇక్కడ నుండి నేను చేసే ఉంటుంది బాగా గుర్తు చేసింది బాబు బాగా గుర్తు అసలు నువ్వు ఎవరు తెలిసి మాట్లా నా తండ్రికి గొప్ప శ్రీమంతుడు సుచి శుభ్రత గారు అందగారు శ్రీమంతుడు సుచి శుభ్రత గారు అందగారు ఇది నిజం నీ మనసు నమ్ముతుంది ఒక నిజం దాచిన ప్రయోజనం అది అనుసరణను ధరించేస్తాం అసలు ఇంతకు ముందు కృష్ణగోదాన్ని అసహించుకుని కరిగిపోతాడు ఆయన ఎవరో తెలుసా ఆ కృష్ణగోదాన్ని మా అమ్మ నేను అమ్మేశాను తండ్రి మీలో ప్రవహించే రక్తం కూడా అది ఏమన్న ఫైబర్స్ రోగాలు రక్తులు మనుషులకు చెప్పిరా మీ అందరం శాశ్వతం కాదు అది ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎలాంటి వికృతి రూపం కాలుస్తుందో ఎవరికీ తెలియదు ఇప్పుడు మీ అత్తగారిని క్షయంగా చెప్పి తగిలేదు రేపు నువ్వు కుట్టుకోని కుదురని తెలిసి నాకు నీ తగిలేకు అప్పుడు నువ్వే అవుతావు భవిష్యత్తు నుంచి నాన్న అజ్ఞాతవాసం చేస్తున్నా నువ్వు తన కుటుంబం తెలుసు ఎలాంటి నీచాభిప్రాయం నీకు కలుగుతుందోనని ఈ రహస్యం ఎవరికి తెలియలేకుండా సిక్కుమాలి వాళ్ళ ముస్తు వాళ్ళ ఒక్క బుద్ధ కోసం మన అవుతూ తలదాచుకున్నావు ఈ డబ్బు మెడలు విలాసాలు వైభోగాలు దీని ఖర్చులు అన్ని ఆయన గడించను కన్యాదానం చేయవలసిన తండ్రి అంతగాని వాళ్ళ సాధించి మనమల్ని తెలుసుకోవాలన్న ఆశ ఒక పక్షం చూస్తే నువ్వు అప్పగించుకుంటావనే భయం మరొక పక్షం ఆయన్ని మానసికంగా సర్వనాశనం చేస్తాను మనవడి మెత్త నిర్ణయించి దారి పడుతుంటే రక్షించుకోవాలని వచ్చిన నాన్న దారుణంగా శిక్షించాను నీ పాపాన్ని తెలుసుకోలేదు లోపుతో ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారు రేపు ఈ రోజు చూపిస్తారా సార్ అరే బాగుంటే ఇక మీద ఈ కుట్టు రోజు ఇక పక్క ఎక్కడైనా చూసారా మిమ్మల్ని అందరూ చూపించేస్తారా సార్ కాదు అంటారాను నా కూతురా నాకెవరూ లేరు నీలోను నాలోను ప్రవేశించేది ఒకటే అర్థం తెలిసేటప్పుడు అప్పుడే తెచ్చుకోండి నాన్న అలా అప్పుడే తెచ్చుకోండి అవును సుఖ్య శుభ్రతలు గొప్పగా కావచ్చు ఎందుకని ఎప్పటి వాళ్ళని హింసించడం అవును కాకుండా నేను ఇప్పుడే తెలుసుకున్నట్లు ఉన్నావు నేను ఇప్పుడు తెలుసుకుంటాను నేను పని శత్రుగా చూశాను దేవుణ్ణి రాళ్ళ తప్పటి నేను మాటలతో చిత్రాలు చేశాను నాన్న మాటలతో చిత్రాలు చేశాను నేను నీ కూతురికి తెలిసేది నేను గుర్తుకోలేకపోయాను నేను క్షమించమని అడగడం మీకు కూడా నాకు ఒప్పలేదు నాన్న అయినా అప్పుడే పెడుతున్నాను తలుపుతారు నాన్న తలుపుతారు నాన్న నాన్న నువ్వు ఒక తన తలపకపోతే నా తన బాగా తక్కువ నిలిగాయి తప్పాను ఇద్దరు వాళ్ళు నా తండ్రిని ముట్టుకోవడానికి నా పట్టే వాళ్ళు ఉన్నా లేదు నాన్న లేదు అదే రక్త సంబంధం ఉంటే
ఈ భర్త కూడా అతని తల్లి మీద అలాంటి బంధమే ఉండదు. ఆ తల్లి ఇప్పుడు నాకు అర్థం, ఇది తెలియచేయడానికి దేవుడు నీకు ఇలాంటి బతికిస్తాడు అన్నా, దేవుడు నీకు ఇలాంటి బతికిస్తాడు. ఈ పాపానికి పరిహారం నేను చెప్తాను, ఈ పాపానికి పరిహారం నేను చెప్తాను. తీసుకొస్తానేలాగా ఏమైంది? తన కొద్దికి మా పులుపు సమానం తీసుకుంటారా? నాకు అంతకని వెళ్ళిపోతున్నాను. ఏంటి మన వయసు? దానికోసం నువ్వు వెళ్ళిపోతావా? నేను తప్పకుండా కానీ అలా తొలగానికి నా తరం అయితే మీ ఇద్దరూ కలిసి క్షేమంగా ఉండటం కంటే నాకు కావాల్సిందే. కొత్త నీరు వచ్చాక పాత నీరు కొట్టుకోవాల్సిందే కదా. అంటే నువ్వు లేకుండా నేను జీవించాను? అవును బాబు, నువ్వు జీవించడానికి ఈ దారి చూపిస్తున్నావు. ఇప్పుడు నన్ను బయలుస్తే నేను ఎక్కడన్నా నువ్వు సుఖంగా ఉంటాను చూడగలను, లేదా నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను. అమ్మానంత అక్కయ్య, ఈ పని నేను ఎప్పుడో చేసి ఇన్నాళ్ళు మనకి ఏర్పాటు ఉండేది కాదే. అమ్మ మీద నా ప్రేమ పెట్టు, నేను తప్ప చిన్న చూపు చూశాను. అంతేగాని నీ మీద ప్రేమ లేదు, అదంతా ఒక పేరు పడగా మంచిది. ఆనాడు ఒక మాట చెప్పాను, జ్ఞాపకం ఉంది? లేక పండిని అల్లుకుంటేనే దాని అందం తెలుసుకుందాము. అది ఆసరా లేకుండా నెల మీద పాటు మామూలుగా గడ్డిలో తెలిసిపోతుంది. ఆ ఆసరా ఏమిటో తెలుసా? మీ అత్తయ్యేనమ్మా. మీటింగ్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే సారా సార్, కొడు సార్ నా ఉద్యోగం రాజీనామా ఇచ్చారు, దేశ సేవ తీయాలనుకుంటున్నాను. ఇక దేశం బాగుపడ్డట్టే అదే కదా నా దొరుకుతుంది. నవ్వద్దు నవ్వద్దు నవ్వద్దు, నాకు రేపు కూడా అదొక చేశాను, రేపు మాకు గుర్తుంచుకోండి. నల్లపాటి నా గుర్తు మీ అందరూ నాకు ఓట్లు వేసి నన్ను గెలిపించారంటే మళ్ళీ 5 వేల వరకు మీకు హోమేశ్వరి అంటే